ఈ చెట్టు చింతకాయ ఏందిరా గింత పుల్ల ఉన్నాయి. అవును అవి చెట్టు అవ్వాలిరా పప్పులో. అవును అని పప్పులో అంటే గుర్తుకొచ్చినాడు. ఎటువేంట్రా కనబడతలేడు. హాస్టల్ కోడి కావచ్చు. ఏ హాస్టల్ కోడి అని ఈయన ఉన్నాడు పని ఉంది కావచ్చు. నా చెట్టు అయితే మంచిగా పెద్ద ఉంది. అప్పుడు అత్త అన్నాడు నాతో అయితే. నేను రాంగ అత్త అన్నాడు మరి ఇంకా రాలే అత్తాడు కానీ మెల్లగా. అరే నేను నాకు పని గుర్తుకొచ్చింది ఒకటి. ఇప్పుడు మా డాడీ పొలం కడుకోయి కరెంటు బంద్ చేసి రమ్మన్నాడు. మరి బంద్ చేసేస్తావా? బంద్ చేసేస్తా. మా టక్కని పోయి టక్కని రా. మేమే జల్ది అత్తకి ఇట్లా కట్క బంద్ చేసి అచ్చుడే. మేము ఈయనే ఉంటాం నువ్వు వచ్చేదాకా. సరే
నేను యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారు. బాడీని హాస్పిటల్ కి తరలించాం సార్. పోస్ట్ మార్టం గా చనిపోయింది. హెల్మెట్ లేకుంటే ఒక ప్రాణం పోయింది. కనలం ఉంటట అవునరా పాపం, వాడు హెల్మెట్ పెట్టుకుంటే బతికేటోడు రా, పక్కా బతికేటోడు. మనకి తలకు గట్టిగా దెబ్బడాగడం వల్ల చనిపోయిండు. కరెక్ట్, అందుకే రా హెల్మెట్ బాగా అవసరం రా. హెల్మెట్ లేని, హెల్మెట్ లేక పిచ్చి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ హెల్మెట్ పిచ్చి ముఖ్యం బండి డ్రైవ్ చేసేటప్పుడు. అందుకే ఫ్రెండ్స్ ఈ కాడ నుంచి హెల్మెట్ యూజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.